ఆ రోజుల్లో ఉన్న సేవకులు చేతుల్లో ఏముంది, బక్సింగ్ గారు అలాగే పిఎం సమయల్ గారు, బీజే ఇమ్మానుయల్ గారు, మీ పాస్టర్ గారు, ఫాదర్ గారు, ఏసన్న గారు, వాళ్ళ చేతుల్లో ఏముండేవి, బైబిల్ లేకుండా కనబడేవాళ్ళు కాదు. పిఎం సమయల్ గారు 17 ఏళ్లకే సువార్త విన్న తర్వాత తాను ఇప్పుడు ఆ స్టేజ్ దగ్గరికి వచ్చి నేను సమర్పించుకున్నాను, సేవకు పంపించమని చెప్పన్నాడు. ఎక్కడికంటే భాష తెలియని ప్రాంతానికి పంపించండి, విశ్వాస వీరుడిగా నేను అక్కడ నేర్చుకుని ప్రార్థన చేసి ఆ భాష నేర్చుకున్న వాళ్ళకి వాక్యం చెప్తానన్నాడు. భాష తెలియకపోయినా కేరళ నుండి బయలుదేరి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ ప్రాంతంలో కట్టుకున్న బట్టలతో సేవ చేస్తూ తాను తన భార్య కష్టమైన నష్టమైన అవమానమైన తెలుగు భాషలు నేర్చుకుని ఎలా పలకాలం నేర్చుకుని గ్రామర్ నేర్చుకుని ఆ తెలుగు భాషలోనికి సువార్త చెప్పి వీధుల్లోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పి పెంతుకొత్త సంఘాలు స్థాపించిన విజయను చేసేటప్పుడు తెలుగు నేర్పించిన ఒక తల్లి నేను అక్కడ 100 సంవత్సరాలు అప్పటి కాదు మాచివారం టౌన్లో ఉండేవారు కాదు. పిఎం శ్యామల్ గారికి తెలుగు నేర్పించినారు. నాకున్న మంచి లక్ష్యం అనుకుంటాను, ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా మనకు ముందు పరిచయం చేసిన గొప్ప దైవజనుల యొక్క చరిత్రను తెలుసుకోవాలని చూపించు. నవంబర్ నెలలో నేను ఇంగ్లాండ్కి, కేవలం ఇంగ్లాండ్ మట్టుకే సభలకు వెళ్ళాను. తర్వాత అనిపించేట స్కాట్లాండ్, ఐర్లాండ్ ఇవన్నీ తిరగడం జరిగింది. కారణం ఏంటంటే కొన్ని ప్రార్థనా కూడికలు కూడా నేను క్యాన్సిల్ చేసుకుని మార్చి నెలలో మరలా వస్తాను. నాకు అర్జెంట్ పని వచ్చింది మా కోసం కదా, మీకు అంత అర్జెంట్ పని ఏం కదా, అర్జెంట్ అర్జెంట్ పనులు ఉంటుంది. కారణం ఏంటంటే జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ, చార్ల్స్ జేకబ్, స్పర్జన్ గారు, జాన్ బనియన్, వీళ్ళ ఇండ్లు, వాకిళ్ళు, వాళ్ళ సమాధులు, వాళ్ళు సేవ చేసిన సంఘాలు ఇవన్నీ నుంచి నుంచి 2 లక్షల రూపాయలు పైగా నేను ఖర్చు పెట్టుకుంటాను. ఆ ప్రాంతాలన్నీ తిరిగాను 10 రోజులు. వాళ్ళ చరిత్రను రాత్రిలాగానే చదివి ఒకప్పుడు వాళ్ళు ఎట్లా పరిచయం చేశారు. నాకు ఎందుకు చిన్నప్పటి నుంచి ఇలాంటి చరిత్రలు తెలుసుకొని ఆ దిశగా ప్రేరేపించబడడం, పురికొల్పబడడం నాకు అలవాటైపోయింది. నేను విజయవాడలో ఉన్నప్పుడు ఆ తల్లి నా మాట అందనాదు. నాయన అక్కడ ఒక గది ఉంటుంది పిఎం శ్యామల గారికి, ఆ గదిలోకి వెళ్ళి రాపో ప్రార్థన చేసుకురావు. నేను వెళ్ళాను అక్కడికి, వెళ్ళి కాసేపు ప్రార్థన చేసుకున్నాను. వచ్చిన తర్వాత నాడు మాట అడిగాను, నాయన ఆ గదిలో ఉన్నప్పుడు నీకేమనిపించింది అంటే ఆవిడ తెలుసు ఆ గదిలోకి వెళ్తే ఏదో అనిపిస్తుందని తెలిసి అడిగింది. నేను అన్నాను ఏదో ఒక స్వరణ్యూటినట్టుగా అనిపించింది పిఎం శ్యామల్ గారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేది. ఆ గదిలో పెట్టేది ఒక వృద్ధుని స్వరం, సోదరాన్ని 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 అదొక ఫీలింగ్, ఒక ఫీలింగ్ నాకు చాలా ఆశ్చర్యపరిచింది. ఈరోజున ఇలాంటి ఒక ఐపీసీ సంస్థ ఆంధ్రప్రదేశ్ పెంతకోస్తో మహా ఉద్యమ ఉపేనలో కేరళ నుంచి వచ్చిన గొప్ప దైవజనులు పిఎం సామిల్ గారి ప్రథమ శిష్యులు 12 మంది ఉండేవారు. పిఎల్ పరంజ్యోతి గారు, టిఎస్ శాస్త్రి గారు, కేర్ డేవిడ్ గారు, పిటి చాకో గారు, వర్గీస్ గారు అనేలా ఆ 12 మంది పిఎం సామిల్ గారి ప్రథమ శిష్యగణంలో మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్కి చెందిన వరంగల్లో ఉన్న అజమ్ జాహి మిల్స్లో ఉద్యోగం చేసే టిఎస్ శాస్త్రి గారు అనే ఒక దైవజనుడు కూడా పట్టుబడ్డారు.